ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ ఏదో మాట్లాడితే పోలవరం నుంచి ఏం చేశావు నువ్వు? ఈరోజు కూడా తీసుకు ఆర్ఎన్ఆర్ గురించి మాట్లాడారు. అరే 5 సంవత్సరాల్లో మెన్నాకి సాధించి ఒక ఇల్లు మార్చావు నువ్వు అదికి, ఒక ఇల్లు లే, ఒక్కరి కూడా నిర్వసతులకు ఈయన నువ్వు నువ్వా మాట్లాడేది? దేని గురించి మాట్లాడు? గతంలో రాసి ఈరోజు కూడా చెప్తున్నావు పోలవరం జగన్మోహన్ రెడ్డి గారే పూర్తి చేస్తాం, వెలుగొండ జగన్మోహన్ రెడ్డి గారే పూర్తి చేస్తాం, ఈ రాష్ట్రానికి సస్యశ్యామలు అన్ని ఎస్పీవీస్ ద్వారా అన్ని సమూలంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారే పూర్తి చేస్తారు. ఆ భగవంతుడికే ఇష్టం లేదు నిత్యాత పోలవరాన్ని రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసిన నీవు నీ ముద్రష్ట చేతులతో కానీ పోలవరం స్టార్ట్ చేస్తే అది పోతుందని ఆ భగవంతుడికే తెలుసు. కాబట్టే ఎవరు మొదలు పెట్టారో ఆయన బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 10 మళ్ళీ వచ్చి ఆయన పూర్తి చేస్తాడు. ఇది భగవంతుడి సంకల్పం. ఎంతమందికి వస్తుంది? ఒక జీవనాడిగా అనుకున్న ఒక పోలవరం ప్రాజెక్టు తండ్రి మొదలు పెడితే ముఖ్యమంత్రిగా, బిడ్డ ముఖ్యమంత్రిగా కంప్లీట్ చేసే భాగ్యం ఈ భారతదేశంలో కదా, ప్రపంచంలోనే ఈ ఘటన అరుదు. ఆ భగవంతుడి సంకల్పం అంతే తప్ప నీలాంటి వాళ్ళ చేతులతో ఓపెన్ చేస్తే ఇంకేముంది? కొంప కొల్లేరు తప్ప నువ్వా మాట్లాడేది? రైతుల గురించి కానీ ఈరోజు ఆయన చేస్తున్న ఈరోజు సంక్షేమం చూసినా కూడా ఇన్సూరెన్స్ కానీ క్రాప్ ఇన్సూరెన్స్ కానీ టెన్షన్గా రైతులకి రైతు భరోసా తను ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చే ఇది కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఈరోజు పిల్లలకి సంబంధించి కార్యక్రమాలు చూసినా కూడా అమ్మఒడి దగ్గర నుంచి స్కూల్స్ ఏ విధంగా చేయాలా, పోషణ దగ్గర నుంచి అనేక కార్యక్రమాలు ఈరోజు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని మీరు జీవితాంతం ఆ జూమ్కే పరిమితం వల్ల. ఇంకా మంచి పని ఏంటంటే ఎలాగో చంద్రబాబు నాయుడు మీ కార్యకర్తల్ని మీ నాయకుల్ని జూమ్లో పరిచయం చేసుకున్నారు కాబట్టి ఆ జూమ్కి నువ్వే ముఖ్యమంత్రిని, నువ్వే ఒక 175 మంది మీ శాసనసభ మీ వాళ్ళు మీరు కొప్పాంగి జూమ్ పార్టీ నుంచి ఆయన ఒక ఎమ్మెల్యే అనుకొని మీరే ఒక పరిపాలన వ్యవస్థని మీ హెరిటేజ్ అధికారులు మీ హెరిటేజ్లో ఉన్నారు కదా మేనేజర్లు సీఈఓలు వీళ్ళని కూడా వాళ్ళని దీనికి ఐఏఎస్ ఈయనని దానికి ఐఏఎస్ ఆయనని దీనికి ఐఏఎస్ అని అధికారులు పెట్టి మీటింగ్లు పెట్టుకొని ప్రశాంతంగా నీ లాస్ట్ స్టేజ్ ఇయర్స్ అంటే రిటైర్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా సేద తీర్చుకుంటూ వృద్ధాప్యంలో నువ్వు ఆ విధంగా నేను ఒక ముఖ్యమంత్రి అనుకొని ఆ విధంగా వీళ్ళందరినీ పెట్టుకొని హ్యాపీగా వృద్ధాప్యంలో జీవించమని చెప్పి తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో పదిలంగా ఉంది, ప్రజలు సంతోషంగా ఉన్నారు. దాదాపు 80% మంది ప్రజలకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఇచ్చే సంక్షేమం, కొంతమందికి ఒక సంక్షేమ పథకం అందింది, కొంతమందికి 2 అందింది, కొంతమందికి 4 అందింది. ఈరోజు ప్రతి ఒక్క సంక్షేమం నేరుగా వెళ్తూ ఉంది ఈరోజు ప్రజలు. అభివృద్ధి ఒక పక్కన రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పేపర్లో చూసాం 16 మెడికల్ కాలేజీలని రేపు శంకుస్థాపన చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మెడికల్ వ్యవస్థని ఈ రాష్ట్రంలో కొత్త రూపు తీసుకొస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విధంగా అనేక రకాల మంచి, అది ఇరిగేషన్ అయినా హెల్త్ అయినా ఎడ్యుకేషన్ అయినా అగ్రికల్చర్ అయినా ఏ ఒక్క దాంట్లో తీసుకున్నా తన మార్క్ని ఈరోజు ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రిని ఈరోజు ఆడు కూర్చొని జూమ్లో కూర్చొని ఆహా ఓహో తానా తందానా తప్ప ఆడికి పరిమితం అయిపోయింది. అప్పుడప్పుడు తులుక్కని మీ వాళ్ళు చేసే తప్పుడు పనులకి జైలు బారిన పడితే వచ్చి పరామర్శించుకోండి, ఎందుకంటే మీరు చేసే తప్పుడు పనులకి తప్పుడు వ్యవహారాలకి అరెస్ట్ చేస్తే గగ్గోలు అంటారు, ఏం లేదంటే పీకలేదంటారు. ఏం పీకలేదు? 3 చేశారు తప్పుడు పనులు, 3 పోయి ఊసలు లెక్కెట్టారు. ఊసలు లెక్కెట్టిన తర్వాత మళ్ళీ వచ్చి ఇట్ అంటారు. ఎంతవరకు తప్పుడు పని చేసినా ఎవరైనా పోతారు. కాబట్టి ఈ రాష్ట్రం 2 రోజుల పాటు మీ మహానాడు ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ప్రజలు మీరు ఎంతవరకు ఇది ఉన్నారు మనం తిరుపతి ఎన్నికల్లో కూడా చూసాం, గతం కన్నా మెజారిటీ పెరిగింది. లోకల్ బాడీ ఎన్నికల్లో చూసాం. ఇంకా ఏంటి? ఇంకా మీరు యాడున్నారు? అసలు మీ పార్టీ యాడుంది? మీ పార్టీకి ప్రజా సమస్యలు లేక తప్పుడు మాటలు తప్పుడు గొడవలు 2 ఛానళ్ళు పెట్టుకొని దాంట్లో ఒకటి రాసుకుంటూ భజన చేసుకుంటూ దానికి 2 ఆ 2 ఛానళ్ళలోనే రాసిందే రాసింది, తా అంటే తందన్న తా అంటే తందన్న అని పెట్టుకొని ఈరోజు ఎల్లో ఫంగస్ లాగా బ్లాక్ ఫంగస్ చూసాం, వైట్ ఫంగస్ చూసాం. వీళ్ళు అంతకన్నా ప్రమాదకరమైన ఫంగస్ వీళ్ళు. కరోనా కాదు కదా, కరోనా బాబాలు కరోనాల కన్నా అతికన్నా దారుణమైన ఇంకో ఎల్లో ఫంగస్ కన్నా దారుణంగా తయారయ్యి